కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఇవాళ ఏపించి పరిగి కొరంగలు నారాయణపేట మత్తడు కర్ణాటకకు రైల్వే లైన్ ఏపిస్తుంది అనుకున్నా. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు మన శాద్నగర్ పక్కన మంజూరు చేసిన ఐటీఐఆర్ కారిడార్ను తిరిగి ప్రారంభిస్తారు అనుకున్నా. ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభిస్తామని మాట ఇస్తారు అనుకున్నా. వరంగల్ జిల్లాలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని మాట ఇస్తారనుకున్నా. నల్గొండకు ఐఐటి మెదక్కు ఐఐఎం ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తానేమని చెప్తారేమనుకున్నా. అవేమీ చెప్పలే, ఏ వరం ఇయ్యలే, ఏ మాట చెప్పలే. మన ప్రాజెక్టుల గురించి కానీ, మన నిరుద్యోగ సమస్య గురించి కానీ, పాలమూరు వలస బతుకుల గురించి కానీ ఒక్క మాట కూడా ఇయ్యలే. ఏం మాట్లాడిండే నరేంద్ర మోడీ గారు, మీడియా మిత్రులారా, ఒక దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, వెనుకబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వచ్చినప్పుడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతానికి ఏమేమి ప్రాజెక్టులు ఇస్తాడో చెప్తాడని మనం ఆశించాం. ఆయన మాట్లాడిందంతా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారని మాట్లాడుతుండు. నేను అడగదలుచుకున్న నరేంద్ర మోడీ గారిని, అయ్యా అవినీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, దోపిడీ గురించి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీ పక్కలో ఎవరు కూర్చున్నారో చూసుకోవాలి కదనే. ఎవరయ్యా డీకే కుటుంబం? ఎవరయ్యా కల్తీ కళ్ళ అమ్ముకున్నాడు? ఎవరయ్యా దొంగ సారాయి అమ్మినోడు? ఎవరయ్యా కంకర కొల్లగొట్టినోడు? ఎవడయ్యా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుకున్నాడు? ఎవడయ్యా ఏ టెండర్లు వచ్చినా ఆ టెండర్లు గుంజుకున్నది ఎవడయ్యా? శివరికి వైన్ షాపుల దగ్గర నుంచి మామూలు కూడా వదలలే, కళ్ళు దుకాణాల నుంచి కమిషన్లు కూడా వదలలే, ఇసుక వదలలే, మట్టి వదలలే, గాలి వదలలే, నీరు వదలలే, చెట్టును వదలలే, చేమను వదలలే, పుట్టను వదలలే, పాలమూరు జిల్లాను పట్టి పీడించిన చీడ పీడను పక్కన ఊసబెట్టుకొని నీతి గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా నరేంద్ర మోడీ గారు? నీకు తెలియదా డీకే చరిత్ర ఏందో? ఈ జిల్లాని రాష్ట్రాన్ని దోసుకున్న వివరాలు మీకు దగ్గర లేవా? మీరు ప్రధానమంత్రిగా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో దొంగలెవరో, గజ దొంగలెవరో, దోపిడీదారులు ఎవరో, దోసుకున్నది ఎవరో వివరాలు తెలుసుకోవా? వాళ్ళ ఫోటోలు చూడవా అని నేను అడుగుతున్నా. 20 ఏళ్ళ నుంచి ఈ జిల్లాలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరినైనా ఈ జిల్లాలో ఏ బిడ్డనైనా నా శత్రువునైనా పక్క పార్టీనే అడగండి, రేవంత్ రెడ్డి ఎవరికన్నా ఫోన్ చేసిండా? ఎవరినన్నా 1 రూపాయి అడిగిందా? ఇవాళ నా ప్రాంతానికి వచ్చి, నా గడ్డ మీదకి వచ్చి, మా అన్నదమ్ముల మధ్యలో నించోని ఇవాళ మా జిల్లాను అవమానించే అవకాశం, అధికారం మీకు ఎవరిచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు? ఇవాళ డీకే అర్ణమ్మ నమ్ముకొని ప్రజలల నుంచి వచ్చిన నన్ను, నల్లమల ప్రాంతం నుంచి రైతు బిడ్డగా, ఒక యువకుడుగా, ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టపడి కింది నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చిన నన్ను నా జిల్లాకు వచ్చి అవమానిస్తావా? ఇది న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇవాళ సవాలు విసురుతున్న ఈ జిల్లాలో ఎవరినైనా అడగండి, ఏ యువకునైనా కదిలించండి, ఏ ఆడబిడ్డనైనా పలకరించండి, డీకేల చరిత్ర ఏందో, మీ రేవంత్ అన్న చరిత్ర ఏందో అడగమని ఉంది. నరేంద్ర మోడీ, శాద్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెట్టండి, ఎవరు అవినీతి పరులు, ఎవరి దోపిడీదారులు, ఎవరు దొంగ సారాయమ్మిందో, ఎవరు కల్తీ కళ్ళ అమ్మిందో, ఎవరు ఇసుక దోసుకున్నారో, ఎవరు మట్టిని దోసుకున్నారో, ఎవరు కంకర కొల్లగొట్టినో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగినరో, ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసినరు, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూలు చేసినరు, సవాలు చేద్దామా? శాద్నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా? ఒకవేళ ఈ శాద్నగర్ చౌరస్తాలో
నాది తప్పని తేల్తే నేను అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా.